ఈ గడ్డ మీద రైతులకు ఒక సంఘం ఉండాలి రైతు సమస్యల మీద చర్చించాలి రైతులకు ఒక గుర్తింపు ఉండాలని ఆ ఎల్ల యాభై ఏళ్ల కింద బద్దం నరసింహారెడ్డి రైతు సంఘాలు పెట్టి రైతులకు ఒక కండువా ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఏ నాయకుడు అయితే భుజాల మీద మోస్తాడో ఆ నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ ప్రాంత రైతులు ఈ కండువాను తయారు చేస్తే ఇవాళ దేశం నలుమూలల ఏ రైతు సంఘాల నాయకులైనా ఇవాళ కండువాను రైతు ఆత్మగౌరవాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు మిత్రులారా ఆనాడు ఈ ప్రాంతం నుంచి అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటులో వినిపించింది పెద్దలు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈనాటి మంత్రి గీతారెడ్డి గారు తల్లి ఈశ్వరి బాయ్ గారు ఈ నిజామాబాదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు పాలగౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు ఈనాడు మీ కళ్ళ ముందలు ఉన్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ జిల్లా ఆత్మగౌరవం సాగునీటి పారుతల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడుగా అవినీతి ఆరోపణలేని మంత్రిగా ఇవాళ మీ నిజామాబాద్ జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని ఇవాళ హర్యానా పంజాబు రైతులు ఎట్లయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాల కోసం కొట్లాడి నిలదీచి నరేంద్ర మోడీ మెడలు వంచి చట్టాలు వాపసు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పించే వరకు ఏ రకంగా పోరాటాలు చేసిండ్రో ఇవాళ చెరుకు రైతులు పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు ఈ గడ్డ మీద హర్యానా పంజాబు రైతులకు తీసిపోకుండా పౌరుషంలో పోటీ పడి ఈ గడ్డ మీద ఉండే రాజకీయ నాయకులు నిలదీసి హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నదని నేను చెప్తున్నా మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి ఆనాడు ఎర్రజొన్నలు కొని మోసం చేస్తే రైతులు తిరగబడితే ప్రభుత్వాలే దిగొచ్చి మీ పైసలు మీకిచ్చే పరిస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చెరుకు కర్మాగారాలు వల్లే చెరుకు పరిశ్రమలు ఆనాడు నడిపిండ్రు ఈ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉన్నారు కానీ మనం కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉండే నిజాం చక్కెర కర్మాగారాలను మూతవెచ్చాడు మరి కోరుట్లలో ఉన్న చక్కెర పరిశ్రమ ముందల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్కడ దీక్షలు వచ్చి రైతులకు మాటిచ్చింది వంద రోజుల్లో చక్కెర పరిశ్రమలను తెరిపిస్తా నాది బాధ్యత అని చెప్పింది వందగాదు వెయ్యి రోజులైనా చక్కెర పరిశ్రమలు తెరవకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు నూట డెబ్బై రెండు మంది ఎన్నికలలో నామినేషన్ వేసి కల్వకుంట్ల కుటుంబాన్ని కథం చేసి పాతరేసిన చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నది ఆ వల్ల మీకు మాటిచ్చి మిమ్మల్ని మోసం చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత మనగాలైనా ముఖ్యమంత్రి కుటుంబం ముఖ్యమంత్రి బిడ్డ అయినా కల్వకుట్ల కంత్రీలైనా ఈ ప్రాంత రైతులతో పెట్టుకుంటే నిజామాబాదు పార్లమెంటులో ముఖ్యమంత్రి బిడ్డను గోతిదీసి బొంద పెట్టిన చరిత్ర గొప్ప చరిత్ర మీకున్నది అదేవిధంగా మిత్రులారా రెండో గాయన వచ్చిండు కంటే గనుడు ఆచంట మల్లనా అని ఇక ఆయన గురించి ఎక్కువ తెలువ చెప్పను కానీ నాకున్నది గుండు మీకు ఇచ్చింది బాండు అన్నాడు ఐదు రోజుల్లో పసుపు బోటు తెస్తా అని బాండు పేపర్ రాసిచ్చాడు ఐదేళ్ళు పూర్తిగానికి వస్తుంది ఎక్కడ పోయింది పసుపు బోర్డు అని మా మిత్రుని అడుగుతున్నా నాకు మంచి మిత్రుడే కానీ మిమ్మల్ని మాటిచ్చి మోసం చేసి నాకు ఆ మిత్రుత్వానికి విలువేముంది ఆ వల్ల మీకు చంద్రశేఖరరావు మీద కోపం వచ్చింది కవితమ్మ మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను కానీ ఆ కోపంలో మీరు ఆలోచన చేయకుండా పోయి బీజేపీని గెలిపించింది ఏమైంది మన పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో పడ్డట్టు అయింది ఇవాళ చెప్పుకుందామంటే ఉండేది లేదు చేద్దామంటే ఆయనకు ఢిల్లీలో వినేది లేదు మరి ఇవాళ ఆలోచన చేయండి ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేసినందుకు కల్వకుంట్ల కవితను పొందబెట్టిన వాళ్ళు బాండు పేపర్ ఇచ్చే పసుపు బోర్డు తెస్తానని పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా